టీవీ3 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాహుల్ గాంధీపై అనర్హత వేటు. బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. తుంగభద్ర డ్యాం పై నిర్మిస్తున్న అప్పర్ భద్ర డ్యాం నిర్మాణం ఆపాలి సిపిఐ. భవానీ ఐలాండ్ లో తప్పిన ప్రమాదం. రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ఇండ్ల స్థలాలు. క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ గంపా గోవర్ధన్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి. బెడ్జీ నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. నెల్లూరు జిల్లాలో టీడీపీ జెండాను రెపరెపలాడిస్తాం. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి. సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన షీమ్ టీమ్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. మోదీ ఇంటి పేరు కలవరందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలు శిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడడంతో కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నాయకులు మండిపడుతున్నారు. సత్యం మాట్లాడే వారి గొంతునకేందుకో బీజేపీ యత్నిస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే ఆరోపించారు. అయినా తాము సత్యమే మాట్లాడతామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అవసరమైతే జైలుకు వెళ్తామని ఖార్గే తెలిపారు. బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షరతులతో కూడిన ధర్నాకు అనుమతి ఇచ్చినట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది. నేషనల్ బీజేపీ లీడర్స్, మంత్రులు ఎవరు వస్తున్నారో ఈ రోజు రాత్రి 9 గంటలలోపు పోలీసులకు చెప్పాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 500 మందితో ధర్నా చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎవరైనా అలా ప్రవర్తిస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు తీర్పిచ్చింది. అదే 23తో దేవుడు స్క్రిప్ట్ తిరగరాశారు. ఇక ప్రారంభమైంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఇప్పుడు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, 23వ సంవత్సరం మార్చి 23వ తారీఖున 23 ఓట్లు మళ్ళా తెలుగుదేశం పార్టీకి పడి పంచమర్తి అనురాధ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిందంటే అది తెలుగుదేశం పార్టీ, ఇది కూడా దేవుని స్క్రిప్టే రాశాడు. మళ్ళీ దేవుడు తిరగ రాశాడు. ప్రారంభం అయింది. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ నుండి ఆధునీకరణ పనుల లోపం వల్ల చివరి ఆయకట్ట వరకు నీరందే పరిస్థితి లేదు. తుంగభద్ర ప్రధాన కాలువకు 32.8 టీఎంసీల నీరు కేటాయింపులున్నాయి. దీనికి అదనంగా కేసీ కెనాల్ డైవర్షన్ ద్వారా మరో 10 టీఎంసీల నీరు జిల్లాకు రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆ విధంగా జరగడం లేదు. కారణం, తుంగభద్ర డ్యాం పూడిక కారణంగా డ్యాం నిల్వ సామర్థ్యం 130 టీఎంసీల నుండి 100 టీఎంసీలకు పడిపోయిందని. అందువల్ల తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు దామాసా పద్ధతిలో కేటాయింపులు తగ్గిపోయాయి. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ఆధునీకరణ పనులు ఆగిపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. దీనివల్ల సాగు విస్తీర్ణం కూడా తగ్గుతుంది. తుంగభద్ర ఎగువ కాలువ మొత్తం 1,60,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈసారి 89,398 ఎకరాలు మాత్రమే సాగైందని తెలియజేశారు. మీరంతా కూడా భద్రా ప్రాజెక్టు గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, నోరు మెదపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దానివల్ల పూర్తిగా మన జిల్లా నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా అక్కడక్కడ గొంతు వినిపిస్తే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీంట్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ భద్రా ప్రాజెక్టులో నిర్మాణం చేపట్టేదానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సిపిఐ పార్టీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ భద్రా ప్రాజెక్టు విషయంలో కూడా మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి నిర్మాణం అవకేంత వరకు కూడా సిపిఐ పార్టీ, ఇతర రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలతో కలుపుకొని వాళ్ళు కలిసి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము మళ్ళీ ప్రతి ఒక్క విషయంలో ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలుగా అన్యాయం చేస్తూ వస్తారు. నేటి పరిస్థితి చూస్తుంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాలకు మళ్ళీ రైతులకు ఇబ్బంది పడే విధంగా ఈరోజు భద్రా ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అంటే అప్పర్ భద్రా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి పార్లమెంట్ లో కూడా తీర్మానం చేసి 530 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మళ్ళా మొన్ననే 300 కోట్లు కూడా రిలీజ్ చేసినట్ల మా కేంద్ర మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తే అప్పర్ భద్రా డ్యాం ఇక్కడ కడితే ఇక్కడ రాయలసీమ వాసులకి, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉండే వాళ్ళకి తాగునీరు కానీ సాగునీరు కానీ లేని పరిస్థితి వచ్చే విధంగా ఉంది. దీని గురించి ఎవరు అధికార పార్టీలో ఉండేవాటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడించిన పాపాన పోలే, ఇతర ప్రతిపక్ష వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడిన పోలే. దీని అందరూ ముక్తకంఠంతో మళ్ళీ అప్పర్ భద్రా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకపోవడం చేపట్టకుండా ఉండేదానికి
రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గంపా గోవర్ధన్ అన్నారు. జీవోఎంఎస్ నెంబర్ 58 అసైన్డ్ వన్ కింద 233 మంది కామారెడ్డి పట్టణంలోని లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజిబుద్దీన్, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ విజయ భాస్కర్ గౌడ్, అంజల్ రెడ్డి, రాజు ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. భాస్కర్ రోడ్, విజయ భాస్కర్ రోడ్, ఈ రకంగా వాళ్ళ వాళ్ళ వాడులో కష్టపడి పాపం అందరికీ జీవన వాడుకుందాం. ముఖ్యంగా అర్జునవాడ ఆ రెండు వార్డులనే చాలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ తీసుకొని మీ సేవ పంపించి ఇవాళ 233 మందికి ఒక కామారెడ్డి పట్టణంలోనే 58 జీవోధార పట్టాలు పంపిణీ చేస్తాం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేదలు కాబట్టి పేదలను ఆదుకోవడం మీ దయవల్ల, మీ అందరి ఆశీర్వాదంతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మీకు న్యాయం చేయాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆశలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2014 జూన్ 2 అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఏర్పడ్డ వరకు ఎవరైతే ప్రభుత్వ భూములలో ఉన్నారో వాళ్ళకే అని ఆలోచించబడింది. స్థానిక పెదపాలపర్రు గ్రామంలో కైకలూరు నియోజకవర్గం ముదిరేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చల్లగుల శోభనాద్రి చౌదరి, ఏలూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చల్లగుల ఆదిత్య చౌదరి, వైఎస్ఎస్సీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచమర్తి అనురాధ గెలుపుపై ఆనందోత్సవాలతో గ్రామంలోని ప్రధాన వీధిలో గల ఎన్టీ రామారావు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించి ప్రజలను ఉద్దేశించి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసిన కుతంత్రాలను పరిశీలిస్తున్నామని మీడియా ద్వారా తెలుగు యువత అధ్యక్షులు చల్లగుల ఆదిత్య చౌదరి మరియు ముదిరేపల్లి మండల అధ్యక్షులు చల్లగుల శోభనాద్రి చౌదరి సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడ్డ రాకేష్, గ్రామస్తులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ హెడ్లైన్స్. గుడివాడ వడగలలో కూడిన భారీ వర్షం. ఈరోజు మధ్యాహ్నం నుంచి అతి భారీగా వడగలతో కూడిన భారీ వర్షం కృష్ణా జిల్లా గుడివాడను ముంచెత్తింది. కోతలు కోసిన మినప పైరు మార్చుటకు కూలీ లేక యంత్రాలు రాక కష్ట నష్టాలతో రైతులు, కౌలు రైతులు రైతుల్ని నిలువునా ఉంచిన భారీ వర్షం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వెలగలపల్లి మొక్కజొన్న ఫ్యాక్టరీ యాజమాన్యం 3 కార్మికులకు జీతాలు చెల్లించడం లేదని ఫ్యాక్టరీ వద్ద ధర్నా నిర్వహించారు. 3 కార్మికులు డిమాండ్ చేశారు. ఒకే సారి
భవానీ ఐలాండ్ లో తప్పిన ప్రమాదం బంపర్ రైడ్ కు వెళ్లిన ఇద్దరు యువకులు వేగంగా వెళ్తున్న బంపర్ ఒక్కసారి గాదు తప్పి నదిలో పడిపోయిన యువకులు లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో తప్పిన ప్రమాదం సకాలంలో స్పందించిన సిబ్బంది యువకులను రక్షించి బంపర్ బోట్ ను ఒడ్డుకు తరలించారు శ్రద్ధంది శ్రీ రేణుకామాత ఎల్లమ్మ జమదగ్నిల దేవాలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట గ్రామంలో శ్రీ రేణుకామాత ఎల్లమ్మ జమదగ్నిల దేవాలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ అనంతరం ఈ కార్యక్రమంలో గ్రామ మిద్రరాజు జడ్పీటీసీ రామరెడ్డి ఎంపీటీసీ రాజనర్స్ ఉప సర్పంచ్ రమేష్ గౌడ్ రేణుక ఎల్లమ్మ గుడి చైర్మన్ మల్లాగౌడ్ బాలరాజ్ గౌడ్ స్వామి గౌడ్ చుక్కాపూర్ టెంపుల్ చైర్మన్ కమలారెడ్డి కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్ డైరెక్టర్లు రాజాగౌడ్ మండల యూత్ అధ్యక్షులు అజీజ్ పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు గడపార ముఖ్యంగా గౌడ సంఘం అదే రకంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుందనే విశ్వాసంతో గౌరవనీయులు పరశురామ్ గౌడ్ గారు కాపాడుకుంటూ ఆ దేవతలను మొక్కడం వల్లనే ఈ పూర్తయిన మనం ఈ క్షేమంగా కొంత శాంతిగా మనం బతుకుతా ఉన్నాం దీనికోసమే ఈ జీవితం తల్లి మనకి ఇచ్చినప్పుడు ఆ జీవితం మనకు మన కుటుంబానికి ఆ గ్రామానికి ఆ సమాజానికి సేవ చేసే కార్యక్రమంలో మనం పోవాలి కానీ తప్పుడు పనులలో పోవద్దు మన ఇల్లమ్మ తల్లికి ఈరోజు మనం అనుకుంటున్నాం ఆ రాయి కట్టడంతో చేసింది అది కడీలు ఆ రోజుల్లో వెనకట అంత పెద్ద కడీలు మోసి చేసేది అది అప్పుడు మిషన్లు క్రేన్లు లేవు ఏం లేవు అంటే వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి ఇవ్వాలంటే అన్ని మిషన్లు వచ్చినాయి టక టక పిల్లలు పొక్కలు తీస్తాం పిల్లలు పోసేస్తాం కానీ ఆ రోజు వాళ్ళ కష్టం ఇవాళ మీరందరూ అనుకొని పెద్ద క్యాస్ట్ భవానీపేటలో మన గౌడ క్యాస్ట్ మంచి ఆలయం నిర్మాణం చేయాలి ఇంకా మా మల్లన్ననైతే బల్కంపేట ఎల్లమ్మకు ఎట్లా పేరు వచ్చిందో అట్లా చేస్తామనే దాంతో ఒక 2.5 కోట్లతోని మేము ఈ టెంపుల్ కడతామని మొన్న చెప్పిండు ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నారు నేను మీ అందరికీ ఇప్పుడు ఎంత ఫిగర్ అనే చెప్పగానే ఖచ్చితంగా మీరు ఏ విధంగా నెల రోజుల నుంచి పని చేయకుండా ఆపిండో దానికి మిత్తి చక్రవడ్డీ 2 ఇస్తా ఒక మిత్తే కాదు మిత్తితో పాటు చక్రవడ్డీ కూడా ఇచ్చి ఆ ఎల్లమ్మ తల్లి రుణం మాత్రం నేను తీర్చుకుంటా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తే అది పేపర్కి వస్తుంది ఇక నేను అక్కడ కామరెడ్లు ఉండలేను అది మనస్ఫూర్తిగా నేను ఇక్కడ ఆ తల్లి ఎప్పుడు ఎలక్షన్లో మన ఊరికి అడుగుపెట్టినా ఇక్కడ ఎల్లమ్మ తల్లిని నేటి కాలంలో ప్రతి ఒక్కరూ షీటింగ్ పైన అవగాహన కలిగి ఉండాలన్నారు ముఖ్యంగా బాలికలు మహిళలు అవగాహన కలిగి ఉండడం వల్ల సమాజంలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండగలుగుతాయని సూచించారు షీటింగ్ బస్తీలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లు అన్ని వారు నిరంతరం పర్యవేక్షిస్తారని దీనికి బాలికలు మహిళలు సహకరిస్తే జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండగలమని ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు షీటింగ్ అంటే మన పోలీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కొంతమంది తీసాము వాళ్ళ బయట చెప్తారు బయట మఫ్తీలో చెప్తారు మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి చెప్పగలవచ్చు మీ ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా పెట్టాము దట్ ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎవరు ఎట్లా ఏం చేశారు అది మొత్తం మనం సీక్రెట్గా పెడతాం అదే ఒకటి నెక్స్ట్ మీకు కొంచెం ధైర్యం ఇస్తాము దాంట్లో దట్ మనం మీ వెనుక ఉన్నాము మీకు ఏమైనా జరిగితే మీరు ముందు మనకి చెప్పాలి మనం దానికి ఉన్నాము అదే సీటింగ్ మీకు పోలీస్ స్టేషన్ రావడానికి అవసరం లేదు అదే సీటింగ్ దానికోసం సీటింగ్ మన జిల్లాలో మనం ఏర్పాటు చేస్తాము ఆల్రెడీ 5 మెంబర్స్ ఉన్నారు 1 SA ఉన్నారు వాళ్ళ హాట్స్పాట్స్ తిప్పుతున్నారు సాయంత్రం కాలేజెస్ బయట స్కూల్స్ బయట ట్యూషన్ సెంటర్ బయట బస్ స్టాండ్లో మఫ్తీలో వాళ్ళ డీకాయ్ ఆపరేషన్ అప్రోప్ చేస్తున్నారు డీకాయ్ అంటే వాళ్ళ సిగ్నల్ లాగా ఉంటారు ఎవరికి తెలియదు వాళ్ళ సీటీ పోలీస్ వారు వాళ్ళ ముందు ఏమైనా జరిగితే అప్పుడు వాళ్ళు కొత్తగా యాక్ట్ అవుతారు బట్ సీటీకి సక్సెస్ రావాలి అంటే మీ అందరు సహకారం ఉండాలి మీరు ఫస్ట్ మన దగ్గర వచ్చి సార్ ఇట్లా ఇట్లా జరుగుతుంది మన జిల్లాలో నా ఇల్లులో ఇట్లా జరుగుతుంది నా నేబర్హుడ్లో ఇట్లా జరుగుతుంది
నా చుట్టుపక్కల అతను ఇట్లా చెప్తున్నారు, నేను ఇక్కడ నుండి పాస్ అయితే అతను ఇట్లా చెప్తున్నారు. అరే దానికి మీరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత ఇంకా యాక్టివ్ ఉండాలి ఫీల్డ్. ఇప్పుడు మన సొసైటీ ఏంటి అంటే ఇంతకు ముందు మనం మీరు మనం వెనకపోతే కొంచెం 50 ఇయర్స్ వెనకపోతే రాహుల్ గాంధీపై అనర్హత వేటు. బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. తుంగభద్ర డ్యాం పై నిర్మిస్తున్న అప్పర్ భద్ర డ్యాం నిర్మాణం ఆపాలి సిపిఐ. భవానీ ఐలాండ్ లో తప్పిన ప్రమాదం. రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ గంపా గోవర్ధన్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి. బెడ్జి నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. నెల్లూరు జిల్లాలో టీడీపీ జెండాను రెపరెపలాడిస్తాం, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన షీమ్ టీం అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి టీవీ 3 న్యూస్.